నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా గురువారం రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నిరవధిక దీక్షలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జావీద్ మాట్లాడుతూ, ప్రధానంగా రెండు డిమాండ్లపైన దీక్ష చేస్తున్నామని, అవి ఒకటి, సిపిఎస్ అనే విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, రెండు వేల మూడవ సంవత్సరం కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి 2004 తర్వాత అపాయింట్మెంట్ అయిన ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో జారీ చేయడం జరిగిందని, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ మెమోను అమలు చేయకుండా తొక్కిపెట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ రెండు డిమాండ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల వద్ద నిరవధిక దీక్షలు ప్రారంభమయ్యాయని, ఈ రెండు డిమాండ్లు నెరవేరే వరకు నిరవధిక దీక్షలు కొనసాగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి జావీద్ అలాగే ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది. ఆర్వి కిషన్ రెడ్డి రిపోర్టర్, అన్నమయ్య జిల్లా. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, సిపిఎస్, సిపిఎస్ను, 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 సిపిఎస్ను. నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణాడి, రిపోర్టర్, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు నిర్వహిస్తున్నారు. మరి వారి యొక్క డిమాండ్స్ ఏమనేది సమాచారాన్ని తీసుకుందాం. నమస్తే సార్, మరి మీ యొక్క డిమాండ్స్ ఏమనేది తెలియజేస్తారు. నా పేరు జాబీర్. నేను ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అన్నమయ్య జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్షలు మేము రెండు డిమాండ్ల మీద చేస్తున్నాం. ఒకటి, సిపిఎస్ అనే విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. అలాగే 2003 కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి 2004 తర్వాత అపాయింట్మెంట్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక మెమో జారీ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ మెమోను అమలు చేయకుండా తొక్కి పెట్టడం జరిగింది. కాబట్టి వెంటనే ఆ 2003 కంటే ముందు నోటిఫికేషన్ వచ్చి 2004 తర్వాత పంటైన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ అమలు చేయాలి. ఈ రెండు డిమాండ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల వద్ద నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మా డిమాండ్లు నెరవేరే వరకు మా ఈ దీక్షలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైనా చెప్పాలన్నారా సార్? నా పేరు సిబి రమణమూర్తి, జిల్లా సిపిఎస్. మరి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వస్తూనే వారం రోజుల్లోనే ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి అందరికీ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈనాటికి ఎన్ని వారాలైనాయో కూడా తెలియదు. అతనికే ఆ యొక్క విషయం అనేటువంటిది, ఆ విఘ్నత అనేటువంటిది అతనికే వదిలేస్తాము. ఈరోజు ఈ యొక్క జిల్లా కేంద్రంలో అందరం కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొంటున్నాము. ఈ యొక్క డిమాండ్స్, మా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ తీరే వరకు కూడా ఈ యొక్క నిరవధిక నిరాహార దీక్షలు అనేటువంటివి కొనసాగిస్తామని మా యొక్క యూటీఎఫ్ తరఫున మేము తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. ఆఫీస్.